రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ఆసమ్ ఆఫీస్. లెట్స్ వెల్కమ్ దెం. ఆ పాట ఏంటి, ఆ యజ్ఞం ఏంట్రా? అయ్యా భాస్కర్ గారు, మీరు వారసుడు కోసం చేసినటువంటి కార్యక్రమం అంతా పూర్తయిపోయింది, మీకు వారసుడు రాబోతున్నాడు. 15 ఏళ్ళుగా పూజలు చేస్తున్నాను, ఎప్పుడు వస్తాడండి వారసుడు? ఒక్క 15 నిమిషాల్లో మీకు హాస్పిటల్ నుంచి మంచి గుడ్ న్యూస్ వింటారు. అబ్బాయి అచ్చం పులి బిడ్డలా ఉంటాడండి. శుభం భూయాత్. టెన్షన్ భరించలేకపోతున్నాను. ఏం బాబు బిడ్డ? వారసుడు కోసం రా. అరే బాంబు సేను. అరే పర్సనాలిటీ రా, నీకు నువ్వు నరికేసుకున్నావు బాబు, నిన్ను నరికేవాడేవాడ్రా. రే సీనిగా, చెయ్యేమైందిరా? చిన్నప్పటి నుండి ఒంటి మీద ఈగ వాలద్దనుకున్నానన్న, నిన్న ఈగ వాలింది, నరికేసా? అది ననుకున్నానరా. చెయ్యి పోయింది, ఈగ పోయిందన్న. రే లోపల నుంచి ఏమి రాబోతుందిరా? ఆడెట్టా ఉంటాడ్రా? ఆడికి తెలియని విద్యలు, ఆడికి తెలియని భాషలు ఉండకూడదు. 20 ఏళ్ల తర్వాత కనిపించరా, ఆడెట్టా ఉండాలో తెలుసుగా? తెలుసన్నా, నా లెక్కే ఉండాలి. ఇలాంటి ఒక్కడిని భరించడమే కష్టం, ఇంకొకరిని భరించాలంట. 20 సంవత్సరాల తర్వాత పులిని చూడాలని ఆశగా ఉందిరా, పిలిపించరా పులిని. ఎవడ్రా ఈడు? పులిబిడ్డ. అవదొండ అబ్బాకి బ్రాండ్ అంబాసిడర్ లో ఉన్నాడు ఈడు పులిబిడ్డ. నీ కొడుకు పోయగా అయినా నేను నీ నాయన్ని, నీకు జన్మనిచ్చానరా. నువ్వు నా కలుసుడే మొదటిసారి, నాకు ఎప్పుడు ఇచ్చిన జన్మ? భూమిది ఎలా వచ్చావు? తీసుకురాలేదురా. నేను తీసుకొచ్చా, నా వల్ల వచ్చావు. ఇక్కడికి ఎలా వచ్చావు? ఇలా వచ్చా. వాళ్ళు ఉందా మ్యాటర్ ఉందా? పౌరుషం పెట్టి పెంచండు. ఇదేంట్రా, నేను మాట్లాడుతుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. పులి వేటాడాలంటే 4 అడుగులు వెనక్కేస్తుంది కదన్నా, నీ బిడ్డ కూడా 4 అడుగులు వెనక్కేసాడన్నా. బిడ్డ నిన్ని తండ్రిని, నీ నాయన్ని, నీకు జన్మనిచ్చిన వాడిని. నీకు ఇన్ని పేర్లు ఎవరు పెట్టిళ్ళు? నువ్వు తండ్రి వా, నాయన వా, ఒక్కటి చెప్పు. ఏం చేస్తే బాగుపడతాడు రాయుడు? పెళ్లి చేద్దామన్నా, సెట్ అవుతాడు బిడ్డ. పాతికేళ్ళుగా నువ్వేం చేసి పెంచావు రాయుడిని? అన్న పౌరుషం పెట్టి పెంచానన్నా, ఆ కళ్ళలో చూడాల గంభీరత్వం. సరే రా, నీకు ఒక జీవిత భాగస్వామిని ఇవ్వబోతున్నా, పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్. నాకు బిజినెస్ చేయడం రాదు, నాకు పార్ట్నర్ ఎవరు ఇస్తారు? మళ్ళీ పార్ట్నర్ పార్ట్నర్ అంటే ఆ పార్ట్నర్ కాదు, లైఫ్ పార్ట్నర్. రా పెళ్లి చేసి, నీకు ఒక తోడు దొరుకుద్ది, ఓకేనా? రే మన పిలిపించరా, పిలిపి. ఆయన ఎవరు? నీకేమవుతాడు? నాకు బావవుతాడు. బావగారు? బావగారు నీకు కాదు, నాకు. నీకు మావగారు. ఆయనకు 2 పేర్లా? ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడు. మన అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి లాగే ఉంది, అమ్మాయి లాగే ఉంది. ఆమె ఎవరు? పెళ్లి కూతురు. నేను కూడా పెళ్లి కూతురు. నువ్వు పెళ్లి కొడుకు. ఎట్టట్లా? నువ్వు ఆయనకు బావా, ఆయనకు నీకు బాగున్నప్పుడు అది పెళ్లి కూతురు, నేను పెళ్లి కొడుకు ఎట్లయితా? ఇలాంటి పనికిమాలిన లాజిక్లు తీస్తావు గానీ. ఏయ్ కొట్టద్దావు చంద్ర. అమ్మాయి నీకు నచ్చిందా? నీకు నచ్చిందా? నాకు నచ్చింది. మరి ఇంకేంది? చేసుకో, చేసుకో. ఆ పెళ్లి పెట్టండి, ఇటు పెట్టించాడు, ఇప్పుడే పెళ్లి జరిపోవాలి. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేర్ల మీద కూర్చోవాలి.
అక్షంతలు తీసుకొని మామాను అంటే మా అమ్మను ఆనుకోవడం కాదు నాన్న. పంతులు గారు ఏం చెప్తే అది చెయ్యి. మామా అను మామా మామా కాదు మామా 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 ఏదో పంతులు గారు కానీ జీలకర్ర బెల్లగారు తీసుకోండి. జీలకర్ర బెల్లం బెల్లం ఎందుకు తింటున్నావు? బెల్లం తినడానికి? బెల్లం తినడానికి కాదు, పట్టుకోవడానికి ఇచ్చారు. పట్టుకోండి. ఇప్పుడు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టండి. తల మీద అంటే పెట్టు. నా తల మీద కాదు ఆయన. ఒక్క నిమిషం ఆగండి. నీ జీవిత భాగస్వామి ఎవరు? ఎవరు? జీలకర్ర బెల్లం తీసుకో, పెట్టు. ఒకరి నెత్తి మీద ఒకరి నెత్తి పెట్టుకోండి. అది మంగళసూత్రం కట్టేయాలి. ఇప్పుడు మంగళసూత్రం వేయాలి. మూడు ముళ్ళు వేసుకో. మంగళసూత్రం తీసుకో. అది మూడు ముళ్ళు వేయి. ఏం చేస్తున్నావు? మూడు ముళ్ళు ఎత్తాను, మూడు ముళ్ళు ఎత్తాను. అమ్మాయి మెళ్ళో వెయ్యాలి మూడు ముళ్ళు. ఏం చేసావురా? అమ్మాయి మెళ్ళో వేసిన వేసిన కాదు రా, మెళ్ళో తాళి పెట్టి కట్టాలి. ఓకేనా? ఆ తాడు కట్టి మంత్రి గారు మంత్రాలు చదవండి. మెడకు కట్టమంటే గట్టిగా కట్టకూడదు, మెల్లగా కట్టాలి. దండలు మార్చుకోండి, దండలు మార్చుకోండి. దండలు అక్కర్లేదు, తర్వాత చూసుకుందాం. ముందు దండలు మార్చుకోండి. దండలు మార్చుకోవాలి. నీ దండ అమ్మాయికి వెయ్యి. ఏడు అడుగులు నడవండి, ఏడు అడుగులు నడవండి. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు లెక్కలు. ఇలాంటివి పట్టించుకుంటావు, ఇంపార్టెంట్ విషయాలు పట్టించుకో. ఏడు అడుగులు అంటే ఏడు అడుగు కాదు, నీకు నచ్చిన నెయ్యి. ఓకేనా? సరే సరే సరే. నాయన అరుంధతి నక్షత్రం చూపించాలి. ఇలా రండి, అంతగా రాగండి. అక్కడ ఏముంది? చూపిస్తా అరుంధతి నక్షత్రం. ఎక్కడుందో చుక్క? లేదు, చూస్తాను. లేదండి, నాకు తెలుసు అక్కడ చుక్క ఉన్నట్టు చూపించు. అమ్మాయి చేపట్టుకుని చూపించు, అయిపోతుంది పని. అయిపోయింది. శుభం భూయాత్. మీరు అందరూ వెళ్ళండి. అమ్మా ఇవన్నీ తీసేయండి ఫాస్ట్ గా. రే క్లీన్ స్వీప్ చేయి ఇవన్నీ. నానా బాయ్. రే రే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మీరు అందరూ వెళ్ళండి అన్నావు కదా. ఇది మధ్యలో ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఏం భయపడ, అర్థమైందా? అలాగే ఉండాలి, స్టార్టింగ్ ఇలాగే ఉంటాం అందరం. అమ్మా అమ్మాయి అమ్మాయి కాలు పట్టుకుని పోతుంది. ఆశీర్వాదం తీసుకుంటుంది నాన్న, తీసుకోవాలి. అలా నాన్నగారిని ఇక్కడికి మాటమాటికి పిలవకూడదు. ఓకేనా? నువ్వే చూసుకోవాలి అమ్మా. రెండు కాలు కదా, నీ ఇగ్గులు ఉంటాయి. పాలు తాగండి. ఈ పాలు తాగండి. నాకొద్దు. మీరు తాగి నాకు కొంచెం ఇవ్వాలి. తాగండి. ఏమండి ఇటు రండి. మీకు పాప కావాలా బాబు కావాలా? నాకు నువ్వు కావాలనే పెళ్లి చేస్తుంది. మళ్ళీ పాప, మళ్ళీ పాప ఎందుకు నాకు? అది కాదు, మీకు పాప కావాలా బాబు కావాలా? నా చిలక నువ్వే కావాలి. ఒక్క నిమిషం ఆగండి. లైట్స్ ఆఫ్ చేయనివ్వండి. అమ్మో చీకట్లు నన్ను కొట్టేటట్టున్నది. అమ్మాయి లైట్ ఆఫ్ చేస్తాను. నాయన పాలు తాగిపించింది, కాలు పట్టింది. అట్లానే చేస్తారు నాన్న. అది వాళ్ళ అమ్మ. నువ్వు పక్కకి వెళ్ళమ్మా. నీకు అర్థమే బాస. ఇది అమ్మ, ఇది నాన్న. ఒక తమిళ, ఒక తమిళ అమ్మాయి. అమ్మా నాన్న, అమ్మా నాన్న. నువ్వు ఎలా వచ్చావు? నువ్వు ఎలా వచ్చావు? అలా వచ్చా, అలా వచ్చా. ఫైనల్ గా చెప్తున్నాను, ఇది చెయ్యి, ఇది చెయ్యి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు, అలాగే భార్య భర్త కలిస్తేనే పిల్లలు. మొత్తం అర్థమైందిగా? ఆ ఎక్స్ప్రెషన్స్ అర్థమైందని అర్థం కాలేదని. ఎంతైందా? భార్య భర్త
కలిస్తే చప్పట్లు చప్పట్ చప్పట్ చప్పట్లు కొడతాడు చప్పట్లు కొదరా పిల్లలు పిల్లలు ఓకేనా ఇంతకన్నా మనకి గుడ్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అమ్మా ఏమండి అదో పిల్లలకి అంటున్నాను నేను మా ఇంటికి వెళ్తున్నాను రేపు కోర్టుకు వచ్చి కలవండి చిచ్చి అమ్మా నాన్న చప్పట్లు ఏం చేస్తున్నావురా పిల్లలు వస్తారు నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది చిట్టి పావురం ఎవరు పుట్టారు నాకు బాబు సార్ అనిపించింది ఈ స్కిట్ మీకు ఇలేరస్ చేశాడు రాజమౌళి సూపర్